తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 47వ డివిజన్ టీవీ రోడ్ అంబేద్కర్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఆయన తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున బుధవారం నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయులకు తాము అండగా ఉంటామన్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, 50వ వార్డు ఇన్ఛార్జ్ మారుకుర్తి రవి యాదవ్, కవులూరు వెంకట్రావు, బేసర చిన్ని, స్థానిక తెలుగుదేశం యువత నాయకులు కొమ్మరి బాబ్జీ, శంసాని ప్రసాద్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆపద జరిగినా అదిరెడ్డి కుటుంబం చక్కగా అందుబాటులో ఉంది, అన్ని సహాయాలు చేస్తారు. మిగతా మీకు ఏదన్నా ఉంటే అన్ని ఒకసారి ఓనర్ తోటి మాట్లాడి సిఎస్ఈఎస్ ఆయన కడుతుంటారా మీ ఆయన వాటిలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో రెండు ఇల్లులు మొత్తం కూడా దగ్ధం అవడం, సుమారు మూడు కుటుంబాలు నిరాశితులు అవడం కూడా జరిగింది. సరైన సమయంలో స్పందించడం వల్ల స్థానికులు అది వ్యాపించకుండా అక్కడతో ఆపడం కూడా అక్కడితో నివారించడం జరిగింది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం, ఇప్పటికే మా నాయకులు స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు కానీ లేకపోతే కమిటీ మెంబర్ చిన్ని గారు కానీ అలాగే స్థానిక పెద్దలు రవి యాదవ్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సమస్యని తెలుసుకొని కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళకి భరోసాగా ఏదైతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి హక్కుగా రావాల్సిందన్నీ కూడా ఇప్పించేందుకు గాను కృషి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సహకారంతో వాళ్ళకి ఏదైతే వంట సామాగ్రి బియ్యం ఇవ్వడం జరిగింది. సమస్య వచ్చినప్పుడు వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పడం వేరే, వాళ్ళ యొక్క బాధలు తీర్చడం వేరే. ఈరోజు మేము ఇచ్చిన ఏదైతే ఉందో వితరణ దానివల్ల వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయని మేము భావించట్లా, కానీ వాళ్ళ యొక్క సమస్యలో మేము కూడా ఒక భాగంగా తీర్చడానికి కృషి చేయాలనేది ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా రావాల్సింది ఏదైతే ఉందో నాయకులు కూడా దాని మీద ఫాలోఅప్ చేసి వాళ్ళకి న్యాయం చేసేందుకు గాని కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.